దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడు భూమి మీద జన్మించాడు. ఆయనకు క్రీస్తు అనే పేరు. క్రీస్తు అనగా అభిషక్తుడు అంటే ఆ పని కొరకు నిర్ణయించబడినవాడని, మెస్సయ అని మరొక పేరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దాని కొరకు నిర్ణయించబడ్డారు. ఆయన దేవుడు, ఆ దేవుడుగా భూమి మీదకు వచ్చినాడు. దాని కొరకే వచ్చాడు. దేని కొరకు అనంటే మనుషులను రక్షించుట కొరకు. ఈ రక్షకుడు పుట్టే స్థలం ఎక్కడంట? దావీదు పట్టణంలో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం ఇక్కడే గ్రహించిన వారముగా అయిపోతున్నాం. దేవుడు ఒక్కడే. ఆయన భూప్రపంచం అంతటికీ ఒక్కడే దేవుడు. ఒక దేశంలో పుట్టుటను బట్టి ఆ దేశానికి మాత్రమే పరిమితమయ్యేది దేవుడైతే కాదు, మనుషుడైతాడు. ఎందుకనంటే ఒక మనిషి ఒక దేశంలో ఉండుట కొరకు ఆ మనిషికి కొన్ని ఆధారాలు కావాలి. అది మనం చూస్తాం, ఆధార్ కార్డ్ అని మన ఇండియాలో. ఇంకా కొన్ని ఐడెంటిటీ ప్రూఫ్స్ అవసరం. వేరే దేశంలోనికి మనం పోవాలంటే వీసా, పాస్పోర్ట్ లాంటివి అవసరమవుతాయి. కానీ దేవుడికి అదేదీ లేదు. ఆయన ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినా ఆయన దేవుడు కాబట్టి ఆయన అందరికీ దేవుడై ఉంటాడు. కాబట్టి దావీదు పట్టణంలో పుట్టినాడు కాబట్టి మాకు దేవుడు కాదు అనడానికి మరొక దేశానికి అవకాశం లేదు. ఒకవేళ అలా అనుగనక అనుకుంటే ఆ మనిషి దేవుడు లేకనే తమ జీవితాన్ని ముగిస్తాడు. అప్పుడు నరకానికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియుడ, ఆయన పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణంలో పుట్టాడు. అందుకే ఆయన అందరికీ తెలియజేస్తున్నాడు, నా పుట్టుక పలాను చోట, కాబట్టి నేను పుట్టినాను మిమ్మల్ని రక్షించుట కొరకే అనే సంగతి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు తూర్పు దేశంలో ఉంచబడినటువంటి జ్ఞానులు ప్రభువు పుట్టాడనే సంగతి వారి యొక్క పరిశోధన ద్వారా తెలుసుకుని, ఒక నక్షత్రం ద్వారా తెలుసుకుని ఆయన పూజించడానికి ఇంచుమించుగా 2 ఇయర్స్, 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసిన సంగతి మనం ఇక్కడ చూస్తాం. వారు ఎక్కడికి వచ్చారు? యేసుప్రభు వారు, దేవుడు ఎక్కడైతే పుట్టాడో ఆ ప్రాంతంలోకి వచ్చారు. వీరి జ్ఞానులు కాబట్టి మా దేశంలో ఆయన పుట్టలేదు కాబట్టి మేము అక్కడికి ఎందుకు పోవాలి, మా దేశస్థుడు కాదు కాబట్టి మేము ఎందుకు పోవాలి అని అనుకోలే. మనుషులకున్న పరిమితులు దేవుడికి లేవు. దేవుడు అపరిమితుడైన దేవుడు. దేవుడు సర్వంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి ఒక 3 విషయాలు ఉన్నాయి, అవి మనం అందరం ఎరగాలి. ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని సెంట్, ఓమ్ని ప్రొటెంట్. సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఇది దేవుడుకున్నటువంటి నామకరణ. ఒకవేళ ఇవేవీ లేకపోతే ఆయన దేవుడు కాదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణంలో పుట్టిన ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపొస్తల కార్యములు 10:36లో ఈ వాక్యం చాలా స్పష్టం చేయబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఆయన బెత్లహేంలో పుట్టాడనే సంగతి మనం చూస్తున్నాం. ఈ పుట్టినటువంటి ఆయన ఎవరు అనంటే, ఒకటిగా మనం తెలుసుకున్నాం ఆయన దేవుడు. ఎవరు చెప్పండి? ఆయన దేవుడు. ఆయన పుట్టక మునుపు ఆయన గురించి మరికొన్ని సంగతులు దేవుని వాక్యం చెప్పబడుతూ వచ్చింది. ఆ మాటలు చూస్తాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వచనం. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగ తండ్రి, సమాధానకర్త్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు పుట్టకు మునుపు, కొన్ని 100 సంవత్సరాలకు ముందే ఒక ప్రవచనం ఆయన పుట్టుకను గురించి చెప్పబడుతూ వచ్చింది. ఉద్దేశం ఏంటి అనంటే, ఏ ఒక్కరికి ప్రభును గుర్చిన ఆ జననమును గురించి మరుగు చేయబడకూడదు, అందరికీ తెలియాలనే సంగతి దేవుడు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. అందుకే ప్రజలు, ఇది ఎరిగిన ప్రజలు, ఇది ఎవరైతే ఎరిగారో ఆ ప్రజలు ఆయన కొరకు ఎదురు చూశారు. యోహాను సువార్త 4:25 ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఏదైతే ప్రభు ప్రవక్తల ద్వారా తన వాక్యమును ప్రకటించి ఆయన రాకడు అంటే క్రీస్తు యొక్క జననమును గురించి తెలియజేస్తూ వచ్చాడో, క్రీస్తు యొక్క పుట్టుకను గురించి, శరీరాకమును పుట్టుటను గురించి తెలియజేస్తూ వచ్చారో, ఆ సమాచారం కొన్ని సంవత్సరాల పాటు కొన్ని తరాలకు అందించబడిన వర్తమానం. కాబట్టి వారు
ఒకే ఒక దాని మీద నిరీక్షణ కలిగి ఉన్నారు. అదేంటో తెలుసా? మెస్సే పుడతాడు, అప్పుడు సమస్తం మా కొరకు బోధిస్తాడు. మెస్సే పుడతాడు, అప్పుడు సమస్తం మాకు తెలియజేస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణతో ఇది ఎరిగిన ప్రజలు ఎదురు చూస్తూ వచ్చారు, ఎదురు చూస్తూ వచ్చారు. ఇది ఒక దేశానికి పరిమితం చేయబడినటువంటి మాట కాదు. ఒకవేళ గనక అలాగే చేస్తే అపొస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన పక్షపాతి అయ్యుండేవాడు, ఆయన పక్షపాతి అయ్యుండేవాడు. మానవులుగా మనకున్న పరిమితిలో బిడల్ని ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడడం అనేది సహజ నైజం. సొంత బిడల్ని అందరినీ సమానంగా చూచుట చాలా తక్కువ, చూడలేరు. ఒకరిని ఎక్కువగా చూస్తారు, అది వారి బలహీనతను బట్టో, వారి యొక్క శక్తిహీనతను బట్టో, వారికున్న లేమిని బట్టో. కానీ దేవుడికి అది లేదు, ఆయన అందరినీ ఒకే రీతిగా చూస్తున్నాడు. అందుకే న్యాయం అందరికీ ఒకటే, ప్రేమను అందరికీ ఒకే రీతిగా, కృపను అందరికీ ఒకే రీతిగా ప్రకటిస్తూ వచ్చాడు. ఆ విషయం అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు గారు చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన చెప్తాడు కదా, మన మీదకి దేవుడు తన ఆత్మను ఏ రీతిగా పంపించాడో వారి మీదకును దేవుడు తన ఆత్మను అదే రీతిగా పంపించాడు. ఆయనకి పక్షపాతం ఏమీ లేదు. ఒకవేళ ఆయన గనక పక్షపాతమే గనక కలిగి ఉంటే మనం ఆయన్ని ఎరిగినా ఎరగకపోయినా, ఆయన కొలిచినా కొలవకపోయినా మనం పోయేది ఆయన లేని స్థలమునకే. అదేం చెప్పండి? శిక్షాస్థలం. అది శిక్షాస్థలం. ఎవరి కొరకు ఆ శిక్షను, ఆ స్థలమును సిద్ధపరిచారంటే తప్పు చేసిన వారి కొరకు. ఏం తప్పు చేసిన వారి కొరకు? ఏదో సామాన్యంగా చూసినటువంటి ఈ తప్పులు కాదు ప్రియుడ, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులు, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పొరపాట్లు. మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం, మనిషి చేసే పొరపాట్లు, మనిషి శిక్షించబడడానికి చేసే తప్పిదములు రెండు భాగాలు. ఒకటి దేవునికి వ్యతిరేకంగా చేయుట, రెండు మానవునికి వ్యతిరేకంగా చేయుట. దేవుణ్ణి ఎరగకపోవడం ఒక తప్పు. కాబట్టి ప్రియుడ ఆలోచించేయండి, దేవుణ్ణి ఎరగకపోవుట, దేవుని కొలవకపోవుట, దేవుణ్ణి అవలంబించకపోవట, అది పాపం. దాన్ని బట్టి మనిషి నిత్య నరకానికి వెళుచు ఉన్నాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఆయన అందరికీ సమానముగా తన యొక్క ప్రత్యక్షతనిచ్చాడు, అందరికీ సమానంగా తన ప్రేమను పంచాడు, అందరి కొరకు సమానముగానే ప్రాణం పెట్టాడు, అందరికీ హక్కును కల్పించాడు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి, మనం చూస్తాం యోహాను సువార్తలో, నా ఎదుకు వచ్చి వారు నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఆయన ఎందుకు వచ్చేవారు ఎలాంటి వారైనా సరే ఆయన త్రోసివేసే దేవుడు కాడు. దీనికి కారణం ఏంటి అని అంటే ఎవరు నశించుట ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఆ కొన్ని 100 సంవత్సరాలకు ముందు ప్రభుని గురించి ఏదైతే ఆ సమాచారం, ప్రవచనం వచ్చిందో, ఆ సమాచారం 2022 సంవత్సరాల క్రితం అది నిజమైనది, అది వాస్తవమైనది. ఆ వాస్తవమైన సంగతే ఈ రాత్రి మన మధ్య ప్రకటించబడుతున్నది ప్రియుడ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన ఈ భూమి మీద మానవాకారంలో పుట్టాడు. ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. రక్షించుటకు ఆయన అవకాశం ఇస్తాడు, ఇచ్చాడు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేసిన మాట, యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును రారు, పరలోకమునకు ఎవరును రారు. తండ్రి ఉండే స్థలం పరలోక రాజ్యం. ఆ స్థలమునకు చేరాలి అనంటే మార్గం ఒకటే, ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియుడ ఆలోచించేయండి, ఎరుగు, తెలుసుకో. ప్రభుని గురించి మాట్లాడేటప్పుడు, ప్రభుని గురించి తెలియజేసేటప్పుడు కీర్తన గ్రంథంలో ఈ రీతిగా చూస్తాం, రుచి చూచి తెలుసుకొనిడి. ఎట్లా తెలుసుకోవాలి చెప్పండి? రుచి చూచి తెలుసుకొనిడి. యెహోవా ఉత్తముడు, ఆయన నిజమైన వాడు, ఆయన సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి బైబిల్లో ఏదైతే రాయబడినదో చరిత్ర సాక్ష్యం ఇస్తుంది, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అదే రీతిగా జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే కొన్ని ఆధారాలతో మనం ఈ వాక్యమును రుజువు చేయొచ్చు. ఈరోజు కూడా చాలా విషయాలు మనవ జాతికి మరుగై ఉన్నాయి, అవన్నీ కూడా శాస్త్రజ్ఞుల చేత రివీల్ చేయబడుతున్నాయి. ఆశ్చర్యం ఏంటో తెలుసా? మొన్న ఈ మధ్యనే మానవుడు చేసిన టెలిస్కోప్కి పరలోక రాజ్యం అంతు చిక్కింది. అంటే దాని గూర్చినటువంటి నమూనా ఆ టెలిస్కోప్కి అందింది. ఉత్తర భాగంలో ఒక మెరిసేటువంటి ఒక పట్టణం, ఆ పట్టణం టెలిస్కోప్కి అందింది. కానీ దాన్ని క్లియర్గా చూడలేకపోయారు. దేవుడు తన ప్రత్యక్షతను తెలియజేసి ఆయన తనను తాను రుజువు చేసుకున్నాడు. ప్రియుడా ఈ రాత్రి ఆలోచించే, దేవుని గురించిన ఆలోచన కానీ, దేవుని గురించిన గ్రహింపు కానీ, దేవుని గురించినటువంటి ఆశ కానీ నీ జీవితంలో గనక లేకపోతే నీ జీవితం వల్ల నీకు ప్రయోజనం లేదు, నీ జీవితం వల్ల నీకు ఉపయోగం లేదు, దాని ద్వారా నష్టమే వాటిల్లుతుంది. లోకంలో ఎంత సంపాదించినా, లోకంలో ఏమి గడించినా, లోకంలో ఎలా బ్రతికినా ఒకరోజు ఈ శరీరమును విడిచి వెళ్ళాలి. ఈ శరీరమును విడిచి వెళ్ళిన తర్వాత మానవుడికి ప్రయోజనం ఏంటి? లోకంలో
డబ్బులో సంపాదించిన దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎంత సంపాదించు కనీసం కొంచెం కూడా తన వెనక వెళ్ళదు. ఒక రూపాయి కూడా తన వెనక వెళ్ళదు. ఒక కొంచెం గజం భూమి కూడా తన వెనక వెళ్ళదు. ఒక గది తన వెనక వెళ్ళదు. తన వెంట ఎవరూనూ రారు. ఒంటరిగానే వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనిషి తన బ్రతుకుకు బ్రతికిన దానికి ప్రయోజనం కావాలి అనంటే, తను బ్రతికిన దానికి అర్థం ఉండాలి అనంటే, ప్రతి మనిషికి, జీవించే ప్రతి మనిషికి, పుట్టిన ప్రతి మనిషికి దేవుడు చాలా ప్రాముఖ్యం, దేవుడు చాలా అవసరం. దేవుడు లేని జీవితం మానవ జీవితంలో వ్యర్థము, నష్టము కలుగజేస్తున్నది. కాబట్టి దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు మునిపే ఆయన పుట్టక్రితమే ఆయన పుడతాడని చెప్పాడు. ఆయన గురించి చెప్పబడిన మాట యశగ్రంథము 9:6 యశగ్రంథము 9:6 ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏ యేసు క్రీస్తు ప్రభువారు అయితే భూమి మీద పుట్టారో ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు? ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సామర్థ్యం ఏంటి? ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఏంటి? ఆ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానమేంటి అని గనక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడగలుగుతాం. 5 విషయాలు: ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. 8 విషయాలు 5 విషయాలు. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇది ప్రభు అని యేసు క్రీస్తు వారు. కాబట్టి ఇలాంటి దేవుడు, ఇలాంటి శక్తి కలిగిన దేవుడు, ఇలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు మానవాకారంలో పుట్టాడు. ఎందుకొరకో తెలుసా? ఎందుకు ఆయన అంతగా క్రయం చెల్లించాల్సి వచ్చింది? ఎందుకంతగా ఆయన తగ్గించుకోవాల్సి వచ్చింది? ఎందుకంతగా ఆయన బాధపడవలసి వచ్చింది? ఎందుకంత ఆయన గొప్ప అవకాశం, ఆధిక్యతను విడిచి భూమి మీదకి రావాల్సి వచ్చింది అని అంటే, మానవుడు తన పాపంతో నశించిపోతున్నాడు. ప్రియుడా, మనుషుడు గ్రహించాలి, మనుషుడు అర్థం చేసుకోవాలి, మనుషుడు ఎరగాలి. దేవుని వాక్యంలో చూస్తాం, రోమపత్రిక 9:3-9 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపముతోనే నిండి ఉన్నాడు, పాప స్వభావముతోనే నిండి ఉన్నాడు. ఎంతవరకు మనుషుడు దేవుడు లేక నీతిమంతుడని తీర్పు పొందితే, ఎంతవరకు మనుషుడు దేవుడు లేక పరిశుద్ధుడని తీర్పు పొందితే, కొన్ని పాపాలు దాచిపెట్టాల్సిందే, కొన్ని పాపాలు మరుగు చేయవలసిందే. చూడండి, ఈరోజు చాలామంది డబ్బుతో న్యాయమును కొంటున్నారు, పలుకుబడితో న్యాయం కొంటున్నారు. దీని ఇంకో మాటలు చెప్పాలంటే రికమెండేషన్. ఏం చెప్పండి? రికమెండేషన్. కానీ అతడు పరిశుద్ధుడు కాడు. రికమెండేషన్లో ఒక వ్యక్తి పరిశుద్ధుడని, నిర్దోషి అని ఒక ముద్ర పొందితే రికమెండేషన్ ద్వారా, అది పరిశుద్ధత కాదు. ఈరోజు చాలామంది మానవులైనటువంటి వారు గ్రహించవలసినటువంటి సంగతి, మానవుడు నీతిమంతుడు కాడు, మానవుడు పాపి, మానవుడు తన పాపంతో జీవిస్తున్నాడు. పాప నైజము చేతనే పాప క్రియలను ఆ వ్యక్తి చేస్తున్నాడు. పాప నైజము చేతనే పాపము చేత మనిషి జీవించుచున్నాడు. కాబట్టి మనిషి తమ పాపముల చేత నశించినప్పుడు నరకనుకి వెళ్ళవలసిందే. ఎందుకంటే దేవుని ధర్మశాస్త్రం, చట్టము, నీతి న్యాయము, ధర్మశాస్త్రము, ధర్మము చెప్పే మాట ఏంటంటే, తప్పుకు శిక్ష ఉంది. ఏమని చెప్పండి? తప్పుకు శిక్ష ఉంది. సామాన్యంగా మనకు తెలుసు, ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తికి విధించాల్సింది శిక్ష. ఈ రోజుల్లో అయితే చాలా పరిస్థితులను బట్టి అది నిజముగా లోకంలో చూడలేకపోతున్నాం. ఆ కారణాన్ని బట్టి న్యాయం న్యాయముగా ఉండదని మీరు అనుకోవద్దు. న్యాయాన్ని బట్టి అధైర్యం పొందాల్సిన పనిలే. దేవుని దగ్గర ఉన్న న్యాయం న్యాయమే. అక్కడ రికమెండేషన్ లేదు, ఎక్స్క్యూజ్ లేదు. అంత న్యాయమును అనుసరించే జరుగుతుంది. చూడండి, మత్తయి 25:లో దేవుడు తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మత్తయి 25:31 తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. ఎవరిని గురించి అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్నామో, ఎవరు శరీరాకారంలో పుట్టినారో, ఎవరైతే బాలుడిగా ఈ లోకంలో జన్మించినారో, ఆ ప్రభు అయిన దేవుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన సులువ మరణముల చేత చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన దేవుడు ఆరోహణమయ్యాడు. ఆయన సజీవుడై ఉన్నాడు, ఈ రోజు కూడా జీవించుచున్నాడు. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఎట్లా వస్తున్నాడో తెలుసా? మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైన దేవునిగా, మహిమ గల దేవునిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. అప్పుడు సమస్త మానవులు, చూడండి అక్కడ రాయబడిన మాట 32వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఎవరు చెప్పండి? సమస్త జనులు. వారెవరైనా కానీ, ఏ దేశ భేదము లేదు, ఏ భాష భేదము లేదు, ఏ ప్రాంత భేదము లేదు, ఏ మత భేదము లేదు, ఏ రంగు భేదము లేదు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ప్రతి జనంగం ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఎవరైనా
ఎవరిని గురించి అయితే? యెషయా గ్రంథం 9:6 చెప్పబడిందో ఆ దేవుడే. ఎవరైతే దావీదు పట్టణంలో బాలుడిగా శరీరాకారంతో జన్మించాడో ఆయనే. ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళాడు, సిలువ మరణములలో సిలువలో మరణించాడు, ఆయన సమాధించబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమై వెళ్ళాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రియుడా, ఈ విషయమును భూమి మీద నువ్వు వెరిగితే, ఈ విషయం నీ జీవితంలో ఒప్పుదల కలగజేస్తే, ఈ విషయం నువ్వు గ్రహించగలిగితే, నీవు ప్రభుని వేడుకుంటే నీకు రక్షణ ఉంది. లేకపోతే ప్రభు ఉండు స్థలంలో నీకు చోటు లేదు, నీ జీవితం నీకు ఉపయోగకరమైనదిగా కాదు. కాలక్షేపం చేయదు ప్రియుడ, ఏదో అనుకున్న రీతిగా వెళ్ళిపోదు ప్రియుడ. నీ ఉద్దేశము, నీ ఆశ నీ యొక్క కోరికలను అనుసరించి నడుచుకోవద్దు. అవి నీ జీవితంలో ఏమాత్రమును ప్రభుకి ఇష్టడిగా చేయలేవు. నీ జీవితం వెంబడించి నీ జీవితాన్ని అనుసరించి వేది చేసిన దేవునికి దుఃఖాన్ని కలగజేస్తుంది. అది నీ జీవితంలో పాపమునకు పాపమును సమకూర్చుకుంటూ చేస్తున్నది. దాన్ని బట్టి శిక్ష నీ మీద అధికమవుతూ వస్తుంది, శిక్ష నీ మీద అధికమవుతూ వస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక శుభవార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు పుట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు శిలువలో మరణించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు సమాధి చేయబడినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినాడు. ఆయన నీ కొరకు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరి హృదయంలో అయితే పాపం పోతుందో వారిని ఆయన తీసుకెళ్తాడు. 32:1 తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు. దైవ గ్రంథం సెలవిస్తుంది, తన అతిక్రమములకు పరిహారం నందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు అనే మాట చెప్తుంది తప్ప పవిత్రుడు పరిశుద్ధుడు అనే మాట ఏమీ చెప్పట్లేదు. ఎందుకనంటే ఒక వ్యక్తి అతిక్రమం చేశాడు, మనిషి పాపం చేశాడు, ఇవి తప్పించుకోవడం ఎవరి తరము కాదు, ఇవి తప్పించుకోవడం ఎవరి తరము కాదు. ఎంత కప్పెట్టినా మనుషులకైతే కనబడకపోవచ్చేమో, కానీ దేవుడికి సమస్తమును తెలుసు. ఏం చెప్పండి? దేవునికి సమస్తమును తెలుసు. లూకా సువార్త 16:1 ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన బహు ధనవంతుడు, తన ధనమును బట్టి దేవుని అవసరత తనకి రాలా. దేవుడు అంటే కేవలం కాళ్ళు నొప్పులు, వేలు నొప్పులు, తర్వాత జ్వరము, తర్వాత అస్వస్థత, ఈ స్వస్థత, ఆ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం, ఆ ఎకరం, ఈ ఎకరం, ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం ఇచ్చుటకే కాదు. దాని కొరకు ప్రభు దగ్గరికి మనం రావాల్సిన అవసరం లే. అదే కాదు ప్రభు ఇచ్చేది, ప్రభు నీ జీవితంలో ఇచ్చేది ఏంటో తెలుసా? నీ పాపం నుంచి విడుదల. ఏం చెప్పండి? పాపం నుంచి విడుదల. అందుకే ప్రభు దగ్గరికి రమ్మంటే ఏమంటారంటే, నాకేం అవసరాలు లేవే, నాకు ఏ రోగాలు లేవే, నాకు ఉద్యోగం ఉంది, లేదా నేను పని చేసుకోవడానికి చేతి నిండా పని ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఇంక నేను దేవుని దగ్గరికి రావాల్సిన పని లేదే. ప్రియుడ, దాని కొరకు అయితే ఎవరు రావాల్సిన అవసరం లేదు. వస్తే అవి కూడా అనుగ్రహిస్తాడు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితంను బట్టి. కానీ వాటి కొరకు మనం ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. దేని కొరకు రావాలి? నీ పాపం నుంచి విడుదల పొంది పవిత్రత కొరకై, పరిశుద్ధత కొరకై, నీ జీవితంలో పాపములకు పరిహారం పొందుటకై, నీ జీవితంలో అతిక్రమములకు పరిహారం పొందుటకై ప్రభు దగ్గరికి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి దైవ గ్రంథం, దేవుని యొక్క వాక్యం మానవ జాతి అంతటి మీద సాక్ష్యం పలికేది ఏంటో తెలుసా? ఒక్క మానవుడు కూడా పరిశుద్ధుడు కాడు, ఒక్క మానవుడు కూడా పవిత్రుడు కాడు, ఒక్క మానవుడు కూడా నీతిమంతుడు కాడు, అందరూ పాపం చేశారు. రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాయి. పాపం చేయడానికి మనిషికి ఏ భేదం లేదు, అది దేశమైనా, అది వేరే భాష అయినా, వేరే వేరే అయినా, మనిషి, ప్రతి మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియడం, భేదం లేక ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు, భేదం లేక ప్రతి మనిషి అపరాధి అవుతున్నాడు. అయితే ఈ అపరాధాలకి మనిషికి పరిహారం కావాలి, ఈ పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి. నువ్వు పాపం చేశావు, అయితే దీనికి పరిహారం ఏంటి? నువ్వు పాపం చేశావు, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఏంటి ప్రాయశ్చిత్తం? ఇక్కడ రెండు విషయాలు జరగాలి. ఒకటి, నువ్వు చేసినటువంటి పాపం మానుకొనుడు ద్వారా, అంటే నీవు చేసిన పాపక్రియలు చేయకుండా పరిశుద్ధమైన నీతి క్రియలు చేయాలి, ఇది ఒకటి జరగాలి. రెండోది, చేసిన యొక్క పాపం యొక్క మరక, చేసిన పాపం యొక్క శిక్ష తొలగిపోవాలి. ఈ రెండు జరిగినప్పుడే ఒక వ్యక్తికి పరలోకం దొరుకుతుంది. మొదటిది, చేసిన క్రియలకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? రెండవది, మరలా మనం పాపం చేయకుండా పాపం నుంచి ఎట్లా విడుదల పొందుతాం? ఈ రెండు విషయాలు ఆలోచన చేయాలి. ప్రభువైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యోహాను రాసిన 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల
మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయును. ఏంటంట, ఆయన కుమారుడైన యేసు రక్తం, ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది, పవిత్రునిగా చేస్తుంది. అంతేకాదు 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయను. కాబట్టి ప్రియుడ, నీ పాపము యొక్క భయంకరమైనటువంటి నష్టం, నీ పాపము యొక్క ఆ స్వభావం, నీ పాపం ద్వారా నీకు వచ్చే శిక్ష ప్రభుని యేసు క్రీస్తు కలువరి శిలువలో కాచిన రక్తం ద్వారా తొలగిపోతుంది. రెండవది, నీవు పాపం చేయకుండా నీతిని అనుసరించి చేయుటకు, నీతిని అనుసరించి నడుచుకున్నటకు ప్రభుని యేసు క్రీస్తు వారు తన కృపచేత నీకు బలమునిస్తాడు. ఇది క్రీస్తులోనే సాధ్యం. ఇది ఒకవేళ ఏ మనిషిలో జరగకపోయినా, ఇది ఏ మనిషిలో కలగకపోయినా ప్రియుడా, రోమపత్రిక 6:23 ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. నా పాపం నేను కడుక్కును, నా పాపం నేను విడిచిపెట్టను, నా పాపంతోనే బ్రతుకుతా. అయితే వాక్యం సెలవుస్తుంది పాపం వలన వచ్చు జీతం మరణం. ఒక బ్రదర్ చెప్పేది విన్నా దాన్ని బట్టి మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. పాపంలో ఉన్న వాళ్ళకి అదే గొప్పది అనిపిస్తుంది అంట. ఏమనిపిస్తుంది చెప్పండి, అదే గొప్పది. ఒక సేవకునికి ఒక డ్రింకర్ తెలుసు, అంటే తాగుబోతు, బాగా భయంకరమైన తాగుబోతు. ఎన్నోసార్లు కలిశాడంట, చెప్పినా వినలేదంట. ఆయన తాగిందే కాక అన్నిటికీ అడాప్ట్ అయిపోయాడు, డ్రగ్స్కి అన్నిటికీ. ఆయన తాగినప్పుడు అనిపించేదంట, ఈ తాగులో ఉన్న మజా ప్రజలందరికీ తెలిస్తే వాళ్ళు కూడా తాగుతారు, పాపం వాళ్ళ జీవితం ఇది కోల్పోతున్నారని జాలిపడేవాడంట. ఎవరిని చూసి? తాగిన వాళ్ళని చూసి. తాగనోళ్ళని చూసి ఆయనకి ఏమనిపించేదంటే జాలిపడేవాడంట, వీళ్ళు ఇదంతా పోగొట్టుకుంటున్నారు. పాపం అలాంటి భ్రమను కలగజేస్తుంది. అందుకే పాపంలో ఉన్న వ్యక్తి, పాపమును ప్రేమించే వ్యక్తి, పాపంలో కురిగిపోయిన వ్యక్తి ఇదే సర్వస్వం అనుకుంటాడు, ఇదే సౌఖ్యం అనుకుంటాడు, దానిలోనే మునిగిపోతాడు, దాంట్లోనే ఆ వ్యక్తి నడుచుకుంటాడు. అయితే ప్రియుడ, ఇది నిన్ను మరణానికి తీసుకెళ్తుంది, ఇది నిన్ను శిక్షకు తీసుకెళ్తుంది. ఇది మానవులు ఇచ్చే శిక్ష కాదు, 3-4 నెలలు జైలు శిక్ష కాదు, ఏదో బ్రతికుండి శిక్ష కాదు. అక్కడ రాయబడిన మాట, అగ్ని ఆరదు పురుగు చావదు. యుగ యుగాలు కాలుతూనే ఉండాలి, కేకలు పెడుతూనే ఉండాలి, అరుస్తూనే ఉండాలి, దప్పిక తీరదు. దాహం దాహం అని అరుస్తావు, దప్పిక తీరదు, అయ్యో అని కేకలేస్తావు. ఈరోజు నిలబడిన మేము రే పొద్దున్న అక్కడిని జ్ఞాపకం వస్తే ఏమనిపిస్తుందో తెలుసా, వాళ్ళు మాకు ఇంకా చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఉంటే బాగుండే, వాళ్ళు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టారని. అందుకే ప్రియుడ, ఈ రాత్రి బలవంతం చేస్తున్నాం, అందుకే ఈ రాత్రి మాట నీకు తెలియజేస్తున్నాం. ఆ శిక్షను అనుభవించకమునిపే, నీ పాపం యొక్క ప్రతిఫలం నువ్వు అనుభవించకమునిపే, నీ పాపం ద్వారా వచ్చిన శిక్షను అనుభవించకమునిపే ఈ రాత్రి అయినా ఒకసారి ఆలోచించాయి. ఆ రక్షకుడు మన కొరకు దావీదు పట్టణంలో పుట్టాడు, యోధయా దేశంలో పుట్టాడు. ఆయనకి దేశముతో పట్టింపేమీ లేదు. ఆయన ఎక్కడ పుట్టిన అందరికీ దేవుడే, ఆయన ఎక్కడ పుట్టినా అందరికీ రక్షకుడే, ఆయన ఎక్కడ పుట్టినా ఆయన దేవుడైతే దేవుడే. ప్రభుని గురించి చెప్పబడుతున్న మాట, ఆయన దేవుడు. ఆయనకి 5 విషయాలు చెప్పాం. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకు అత్యగ అధిపతి, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. ఇన్ని విషయాలు ఆయన గురించి సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియుడ, అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని, అదే ప్రభు అయిన దేవుణ్ణి ఈరోజు మీ మధ్య ప్రకటించుచున్నాం. ఆయన నీకు రక్షకుడు, నీ పాపం నుంచి విడిపిస్తాడు. అందుకొరకు ఆయన శిలువలో మరణించారు, అందుకే ఆయన శిలువ మరణం పొందాడు. ఓరకనే కాదు ప్రియుడ, ఈరోజు నువ్వు వెరుగుక ఆయన్ని తృణీకరిస్తున్నా, త్రోసివేస్తున్నా, ద్వేషిస్తున్నా. రోమపత్రిక 2:4 దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుడిచ్చినటువంటి కృప మారు మనసు పొందుటకు రాత్రి నిన్ను ప్రేరేపించుచున్నది. దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తున్నాయి. దీన్ని త్రోసివేసుకుంటే, తృణీకరిస్తే, నువ్వు వద్దని అనుకుంటే ప్రియుడ, నీ పాపం యొక్క శిక్ష నువ్వు భరించాలి. ఎవరు నీ పాపం నుంచి నిన్ను విడిపించలేరు. ఆ మహిమగల దేవుడు, మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన ముందు నువ్వు నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన దగ్గర నువ్వు లెక్క అప్పగించాలి. అయితే రక్షించబడిన మనం కూడా ఎట్లా, మనము లెక్క అప్పగించేవారు. రక్షించబడిన వారికి రక్షించబడకపోయినటువంటి విషయంలో లెక్క అప్పగించాలి. రక్షించబడినటువంటి మనం ఆత్మీయతలో
మనం ఏదైతే త్రోసివేస్తున్నామో, ఏదైతే తృణీకరిస్తున్నామో, ఎక్కడైతే విధేయత చూపించలేకపోతున్నామో, ఎక్కడైతే వినయం కలిగి దీన మనసు కలిగి లేకపోతున్నామో, ఎక్కడైతే దేవునికి విరోధంగా దేవుడు వద్దన్న దాన్ని చేస్తూ కాంప్రమైజ్ అయిపోయి దేవుని దగ్గర జీవిస్తున్నావు, వాటన్నిటిని గురించి లెక్క అప్పగించాలి. అందుకే మారు మనసు పొందుట మంచిది, మారు మనసు పొందుట మంచిది, ఒప్పుకునుట మంచిది, విడిచిపెట్టుట మంచిది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్.